Jayaho BC Jundalu, Hoarding Lato Bejavada Nindipoidi, Krishna Nadi Payona Varadi, Indira Gandhi Stadium, Bandharodu, Ila, Vijayawadalo Yakada Chusina, Jayaho BC Jundalekan Pistunai, YSRCP BC Mahaa Sabhaku, Vijayawadaloni, Indira Gandhi Municipal Corporation Stadium Siddhamaindi. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్ చేసింది వైసీపీ. జయహో బీసీ అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు చెలో విజయవాడకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84,000 మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్నది సీఎం జగన్ ప్రకటిస్తారు. జయహో బీసీ జెండాలు హోర్డింగ్లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందర్ రోడ్డు, ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్ చేసింది వైసీపీ పార్టీ. జయహో బీసీ అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు చెలో విజయవాడకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84,000 మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది సీఎం జగన్ ప్రకటిస్తారు. జయహో బీసీ జెండాలు హోర్డింగ్లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందర్ రోడ్డు, ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్ చేసింది వైసీపీ. జయహో బీసీ అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు చెలో విజయవాడకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84,000 మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది సీఎం జగన్ ప్రకటిస్తారు. జయహో బీసీ జెండాలు హోర్డింగ్లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందర్ రోడ్డు, ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్ చేసింది వైసీపీ. జయహో బీసీ అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధుల చెలో విజయవాడకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు.
84,000 మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్నది సీఎం జగన్ ప్రకటిస్తారు.